హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్. ఇక 100% సిలబస్ ఇది చూస్తున్నాం కదా హెడ్డింగ్. ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు 100% సిలబస్ అయితే ఉంటుంది. ఇది అధికారికంగా ఎప్పుడో ప్రకటన చేస్తారో నేను మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. అంటే చాలామంది స్టూడెంట్స్ ఇంకా 70% సిలబస్లోనే మన క్లాసులు జరుగుతాయని చెప్పి నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాలేజెస్ ఓపెన్ అయిన తర్వాత కూడా కాలేజెస్కి వెళ్ళట్లేదు. సో చాలా నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. ఈసారి చాయిస్ విషయంలో కూడా వాళ్ళు డెసిషన్ వెనక్కి తీసుకునే చాయిస్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాయిస్ని మార్చి సేమ్ పాత ప్యాటర్న్లో 2 మార్కులు 10 ప్రశ్నలు ఇచ్చి 10 రాయమని చెప్పడం, 4 మార్కులు 8 ప్రశ్నలు ఇచ్చి 6 రాయమని చెప్పడం, 8 మార్కులు 3 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమని చెప్పడం, ఈ పద్ధతిలోకి అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకున్నటువంటి ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో ఇది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ ఈ 100% సిలబస్కి మైండ్ని డైవర్ట్ చేసుకొని మంచిగా అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం క్లాసులు మొదలయ్యాయి. తొలి రోజు కావడంతో చాలా చోట్ల విద్యార్థులు హాజరు తక్కువగానే నమోదైంది. సో ప్రైవేట్ హాస్టల్స్ కూడా తెరవలేదు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది. రిజల్ట్ రాలేదు కాబట్టి మేము వెళ్ళి ఏం చేయాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము డిసైడ్ అవుతామని ఇంటికాడ పేరెంట్స్తో చెప్తున్నారు. నీవే సో రిజల్ట్స్ అనేవి మనకి వస్తూనే ఉంటాయి. మనం రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా ఒకవేళ రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయినా సరే సెకండ్ ఇయర్ చదవాల్సిందే పక్కాగా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి సిలబస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ హరీబరి అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్లాసులు వింటూ ఉండండి, లేదా ఆన్లైన్లో కూడా మీ టైం ఉన్నప్పుడు ఒకసారి అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తే సప్లిమెంటరీ పరీక్షలు కూడా, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడైతే మనకి రిజల్ట్స్ ఈ నెల 25 లోపు ఎప్పుడైతే వస్తాయో వెంటనే 1 మంత్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే కంప్లీట్ చేస్తామంటున్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఫర్దర్గా పై చదువుల కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉండి కూడా ఫెయిల్ అవ్వడం వల్ల వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో దాదాపు ఒక 10,000 మంది ఫెయిల్ అయ్యారు అనుకుందాము, అందులో దాదాపు ఆల్మోస్ట్ అందరూ ఒక 9,000 మంది స్టూడెంట్స్ వరకు మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయిపోతారు. కాబట్టి ఆ 9,000 మంది కూడా పై చదువులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని అడ్వాన్స్ సప్లిమెంటరీ వెంటనే ఇన్స్టెంట్గా అయితే రిలీజ్ చేస్తారు, కండక్ట్ చేస్తారు కూడా. అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన రోజే మీకు అప్లికేషన్ ఫీ, అంటే మీకు ఎగ్జామ్ ఫీ డేట్స్ కూడా వస్తాయి. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత చదవచ్చు అనే ఆలోచన మార్చుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో, బాటనీ, జువాలజీలో, ఇంగ్లీష్ ఏదో ఒక సబ్జెక్టు మీరు సరిగా రాయలేదు ఫెయిల్ అవుతామని అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని ఇప్పటి నుంచే చదవండి. కనీసం ఏదో ఒక పోర్షన్, 4 మార్క్స్ పోర్షను, 2 మార్క్స్ పోర్షను అండ్ 8 మార్క్స్ 7 మార్క్స్ పోర్షన్ ఏదో ఒకటి అయితే కంప్లీట్ చేయండి. మీకు కొంత పెయిన్ అయితే కొంత వెయిట్ అయితే తగ్గుతుంది డెఫినెట్గా. ఆ పని అయితే మీరు ఈ రోజు నుంచే చేయండి. తర్వాత ఇంటర్ ఫలితాలు మరింత ఆలస్యం. ఇక్కడ చూడండి లాస్ట్ హెడ్డింగ్, ఇంటర్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. 20 లోగా ఫలితాలు ప్రకటిస్తామని బోర్డు 4 రోజుల క్రితం చెప్పింది. అయినా మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన కంప్యూటరైజ్డ్ మార్కుల క్రోడీకరణ ప్రక్రియ పూర్తవలేదని తెలిపింది. ఇందుకు మరో వారం రోజులు పడుతుందని పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా మంగళవారం ఫలితాలు వెలువడుతున్నాయంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సో దీనికైతే బోర్డు అయితే స్పందించాల్సిన అవసరం వచ్చింది. సో ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు రిజల్ట్స్ ఇప్పుడు రావట్లేదు, ఫేక్ న్యూస్లు నమ్మొద్దు అని. సో ఇది స్టూడెంట్స్, ఇది మనకి లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే డైలీ ఫాలోనికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నుంచి మనం కాలేజెస్ రీఓపెన్ అయిన తర్వాత ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను వీడియోస్ చేసి పెడతాను. మీరు రేపు మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు హరీబరి అవ్వకుండా బెటర్గా ఇంకా ఎర్లీగానే నేర్చుకొని మంచి మార్కులు 60 అవుట్ ఆఫ్ 60 గెయిన్ చేసి మన ఛానల్ ఫాలో అవడం వల్ల మీకు మేలు జరుగుతుందని అయితే నేను చెప్తాను. ఎవడనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొంత సబ్స్క్రైబర్స్ని పెంచండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ జూనియర్స్ ద్వారా వాళ్ళకు కొంచెం రికమెండ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వమని చెప్పండి. మీరు కూడా కొంత మన ఛానల్కి వారియర్స్ లాగా పనిచేయండి. నేను మీకు మంచి మంచి కంటెంట్ ఉన్నటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ మీకు మీకు తెలుసు ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి కూడా ఓఎంఆర్ షీట్ ఇష్యూస్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ, తర్వాత ప్రతిదీ కూడా ఎవరు మెసేజ్ చేసినా, ఎవరు మెయిల్ చేసినా, ఎవరు కామెంట్ చేసినా డెఫినెట్గా ఇండివిజువల్గా రిప్లైస్ ఇస్తున్నాను. అప్పుడప్పుడు లైవ్లో కూడా నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక లైవ్ అయితే పెడతాను. మీ యొక్క చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ వేయకుండా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఏం చేశాము, అలాగే ఒక్క క్వశ్చన్ నెంబర్ వేసి ఇంకొక ఆన్సర్ రాశారు, వాళ్ళ మార్కులకి వాళ్ళకి మార్కులు ఇచ్చామా లేదా, నెక్స్ట్ అలాగే కొన్ని పాయింట్స్ ఉన్నటువంటి ఆన్సర్లో ఎక్కువ పాయింట్స్ రాయాల్సింది, తక్కువ పాయింట్స్ రాశారు, వాళ్ళకి మార్కులు ఇచ్చామా లేదా, అసలు కీ పేపర్లో లేనటువంటి ఆన్సర్ రాశారు కొంతమంది, వాళ్ళకి మార్కులు ఇచ్చామా లేదా,
నెక్స్ట్ న్యూస్ లెటర్ సైన్ లేదు అండ్ స్టూడెంట్ సైన్ లేదు, ఓఎంఆర్ షీట్ పైన బుక్లెట్ నెంబర్ వేయలేదు, పార్ట్ వన్లో కొంత చిరిగిపోయింది, పార్ట్ త్రీలో కూడా కొంత చిరిగిపోయింది, స్టిక్కర్ ఒక చోట అంటించాల్సింది ఇంకో చోట అంటించింది, ఇవన్నీ మేము ఏం చేసాము అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. మీరు మన ఛానల్ లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కూడా మీ యొక్క ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ని ఇక్కడ కామెంట్ చేయండి, నేను పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో దానికైతే ఆన్సర్ చేస్తాను. వీలైతే లైవ్లోకి వస్తాను మన ఛానల్కి వస్తాం. మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్ కూడా మీరు అడగండి, లేదా వాళ్ళకు కూడా చెప్పండి. నేను ఎప్పుడైతే లైవ్లోకి వస్తానో అప్పుడు మీకు చెప్తాను, ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాము. సో మన ఛానల్ కొద్ది సపోర్ట్ ఇవ్వండి. ఐ విషింగ్ యు వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.